Hi all, welcome back to my channel Sita and Pranita. Ee roju video lo ento tasty ga unde sambar ela tayar chesukovali chuddamu. Chala chala ruchikaranga ee sambar anedi untum jarugutundi. So inkenduku alasyam, let's start a video. Munduga meeku enta quantity of pappu kavala aa pappu teeskun dantlo water poskondi. And next దీంట్లోకి టమాటాలు కూడా వేసుకొని ఒక 3 టు 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడకనివ్వండి. ఇందులో salt కాని ఏమీ వేయొద్దు. Salt వేస్తే కనుక పప్పు అనేది త్వరగా ఉడకదు. సో చూస్తున్నారు కదా 3 టు 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి పప్పు అనేది బాగా ఉడికిపోయింది. సో ఇది సాంబార్ కాబట్టి పప్పులా ఉంటుంది కాబట్టి దీన్ని మీరు పప్పు గుత్తుతో కొంచెం పప్పు అనేది స్మాష్ అయ్యేలా చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ కింద కూడా చేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసి ఒకటి తిప్పి తిప్పితే మనకి పేస్ట్ కింద రెడీ అయిపోతుంది. సో అలా తయారైన పేస్ట్ మనం దీనిలోకి వేసుకుందాము. సో వేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేది మీకు క్వాంటిటీ బట్టి మీకు ఎంత సాంబార్ కావాలో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. నేనైతే కొంచెమే వేశాను. నెక్స్ట్ ఒకసారి దీన్ని కలుపుకొని దీనిలోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ అనేది మీరు మధ్యలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చూసుకుని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకున్నాను. సో కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ దీన్ని ఒకసారి కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని బాగా మరగనివ్వాలి. ఇది బాగా మరిగిన తర్వాత మనం దీనిలోకి వెజిటేబుల్స్ కట్ చేసుకున్న వేసుకుందాము. సో దానికన్నా ముందు చింతపండు నేను ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్నాను. సో ఆ చింతపండుని కూడా నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక 2-3 పంగులు వచ్చేంత వరకు మనం సాంబార్ని మరగనివ్వాలి. లో ఫ్లేమ్ మీదే పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఎంత బాగా లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే సాంబార్కి అంత రుచి వస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే సాంబార్ బాగా మరుగుతూ ఉన్న స్టేజ్లో ఉంది. సో ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ నేనైతే కొంచెం ఇవన్నీ లైక్ బెండకాయలు, మునక్కాయ అండ్ టమాటోలు అండ్ క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాను. సో వీటిని మనం లో ఫ్లేమ్ మీదే బాగా కుక్ చేసుకోవాలి. సో ఇవన్నీ బాగా వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీదే బాగా కుక్ చేసుకోవాలి. ఒకసారి హై ఫ్లేమ్ మీద కనుక మీరు వీటిని కుక్ చేసుకుంటే ఈ హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పొంగిపోతుంది సాంబార్ అనేది. సో జాగ్రత్తగా లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం సాంబార్లోకి పోపు తయారు చేసుకుందాము. దానికి ముందుగా ఒక పాన్ తీసుకుని పాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 5 వెల్లుల్లి రేకలు, నెక్స్ట్ ఎండుమిర్చి అండ్ ఆవాలు, జీలకర్ర అండ్ కొత్తిమీర కూడా వేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద బాగా కుక్ చేసుకోండి. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపు దినుసుల్ని చల్లారనివ్వండి స్టవ్ ఆఫ్ చేసుకుని. ఇప్పుడు సాంబార్ అయితే బాగా మరిగిపోయింది చూస్తున్నారు కదా. ముక్కలు కూడా బాగానే మరిగిపోయినాయి. సో అలాంటప్పుడు ఈ సాంబార్లోకి ఈ పోపు అనేది వేసేసుకుందాము. సో మీరు కావాలి అనుకుంటే చల్లారిన తర్వాత దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాంబార్ పౌడర్ కూడా వేసుకోండి. సో సాంబార్ పౌడర్ బిఫోర్ పోపు కూడా వేసుకోవచ్చు మీరు, ప్రాబ్లం ఏముండదు. సో సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో ఫైనల్గా అయితే మనకి సాంబార్ రెడీ అయిపోయింది. సో ఇది ఒక డిష్లోకి తీసుకుని దీనిపైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. సో చాలా చాలా టేస్టీగా అనేది ఈ సాంబార్ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతా అండ్ ప్రణీత్. క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.